எல்ஷடாய் எல்ஷடாய் சர்வ சக்திமன் குடா எல்ஷடாய் எல்ஷடாய் சர்வ சக்திமன் குடா சர்வ சக்திமன் குடா எல்ஷடாய் எல்ஷடாய் சர்வ சக்திமன் குடா కానీ ఎవరైతే హృదయమును శుద్ధీకరించుకుని ఉంటారో, ఎవరైతే వారి హృదయమును పరిశుద్ధంగా ఉంచుకుంటారో వారు దేవుని చూస్తారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదరు. సమాధానపరచు వారు ధన్యులు, 9వ వచనము, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని కుమారులగుటకు అధికారము ఇవ్వబడను అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తూ ఉన్నదంటే, సమాధానపరచు వారు కూడా ధన్యులేనంట. ఎవరైనా ఇరువురు గొడవాడుకుంటూ ఉంటే, ఎవరైనా కొట్లాటపడి ఉంటే, ఎవరైనా సరే ఇరువురు మధ్య విభేదాలు ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? వారిని సమాధానపరచాలి. ఈరోజున మన జీవితంలో సమాధానము అనేది కరువు అయిపోతుంది. భర్తకు భార్యకు పొసగట్లేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు పొసగట్లేదు, మనం పనిచేసే చోట్ల మనకి పొసగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే వ్యతిరేకత, ఎక్కడికి వెళ్ళినా సరే మన మీద శత్రువులు. సమాధానము అనేది లేకుండా పోతూ ఉన్నది. మన జీవితంలో సమాధానం కావాలి. మనం ఇతరులకు సమాధానం చేసినప్పుడు మన జీవితంలో సమాధానం అనేది వస్తుంది. ఇరువురు ఎప్పుడైనా సరే తగులాడుకుంటూ ఉంటే వారి ఇరువురి మధ్యలో అనేక రీతులుగా వ్యతిరేకమైన ఆలోచనలు పుట్టించేవారు చాలామంది ఉన్నారు. ఈరోజున సంఘాలు విడిపోవటానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇలాంటి సైతాను శత్రువుల యొక్క ఆలోచనలను వారి మధ్య పెట్టి లేనిపోయిన విభేదాలు తీసుకుని వచ్చి సంఘాన్ని చెరిపేవారు చాలామంది ఉంటూ ఉన్నారు. ఇరువురి మధ్య సంఘంలో గొడవ వచ్చినప్పుడు వారిని సమాధానపరచడం పోయి వారిని విడగొట్టేవారు చాలామంది ఉన్నారు, వేరుపరిచేవారు చాలామంది ఉన్నారు. సంతోషంగా ఒక కుటుంబంగా కట్టబడుతున్న భార్యాభర్తలను చూసి అసూయపడి వారిని విడదీసేవారు చాలామంది ఉన్నారు. అత్తాకోలండ్ర మధ్య గొడవలు పెట్టి వారిని విడదీసేవారు చాలామంది ఉంటూ ఉన్నారు. స్నేహితుల మధ్య చిచ్చుపెట్టి విడదీసేవారు చాలామంది ఉంటూ ఉన్నారు. నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ మాటల వలన ఎంతమందిని ఇప్పుడు విడదీస్తావు? ఎంతమంది జీవితాల్లో సమాధానము లేకుండా చేస్తావు? ఒకసారి ఆలోచించు. నీవు సమాధానపరిచే స్థానములో దేవుడు నిన్ను ఉంచాడు. ఇతరులను సమాధానపరచడానికి ఇష్టపడు. ఎప్పుడైతే నువ్వు ఇతరులను సమాధానపరుస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో నీకు సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. నీ జీవితంలో సమాధానము లేదు అని అంటే నువ్వు ఇతరుల జీవితంలో సమాధానాన్ని నెలకొల్పలేకపోతూ ఉన్నావు. ఏమని చెప్పబడుతుందో తెలుసా? సమాధానపరచవారు ధన్యులు, వారు ఏమని పడతారంట? దేవుని యొక్క కుమారులు అనబడతారంట. నీవు దేవుని బిడ్డగా ఉంటున్నావు అని అంటే నీలో సమాధానము ఉండాలి. అనేక మందికి నువ్వు సమాధానపరిచేవాడుగా పరిచేదానివిగా నీవు ఉండాలి. అనేక మందికి సమాధానాన్ని పరచు, అందరినీ కూడా సంతోషంగా ఉంచు. చూద్దాం మరొక వాక్య భాగాన్ని, 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. దేవుని కొరకు నిలబడు, వారిని దేవుడు ఒక ధన్యతలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినట్లయితే అనేక రకాలైనటువంటి ధన్యతలను మనం చూస్తూ ఉన్నాము. దేవుడు నిన్ను కూడా ధన్యత్వంలోనికి నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను కూడా దేవుడు ఒక ధన్యత్వాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. రేపటి దినము దేవుడు నిన్ను చూసినప్పుడు లేదా దేవుడు నిన్ను దర్శించినప్పుడు ధన్యుడా అని దేవుడు నిన్ను పిలవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకెందుకు మనం చదువుకున్న మొట్టమొదటి వాక్య భాగము యిర్మీయా గ్రంథము 17వ 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్న మాట, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఒకవేళ నీవు ఈరోజు కనుక దేవుని నమ్ముకుని ఉంటే, దేవుని యొక్క మందిరంలో ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని విని గైకుంటూ ఉంటే నీవు ధన్యుడవు. దేవుడు నిన్ను ధన్యునిగా చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకంటే ఒక అర్హతని ఇస్తూ ఉన్నాడు, దానికి తగ్గ బహుమానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. మార్తవాణి జీవితంలో ధన్యత మనకి ఆ ధన్యత అనేటువంటి అర్హతను నీ జీవితంలో పొందుకుంటానికి ఇష్టపడతావా? దానికి ఒకటే, నీవు దేవుని నమ్ముకోవాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని చిత్తానుసారంగా నీవు జీవించాలి. అప్పుడు దేవుడు తగిన ప్రతిఫలాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ధన్యత్వంలోనికి నడిపించబడిన కొంతమందిని మీకు బైబిల్ గ్రంథంలోంచి పరిచయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దామా, లూకా సువార్త మొదటి అధ్యాయము 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందరు. ఆయన నామము పరిశుద్ధము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నారు అక్కడ, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు కూడా నన్ను ధన్యురాలు అని అంటారంట. దేవుడు మరియకు, తల్లి అయినటువంటి మరియకు ఒక అర్హతను ఇచ్చాడు, ఒక ధన్యతను ఇచ్చాడు, ధన్యత్వంలోనికి నడిపించాడు. ఎట్లాగో తెలుసా, తల్లి అయినటువంటి మరియ గర్భమున, కన్య అయినటువంటి మరియ గర్భమున యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. పరిశుద్ధాత్మ వలన, అనగా నర రూప నరుని యొక్క ప్రమేయము లేకుండా, కేవలము పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ యొక్క క్రియ వలన మరియ గర్భాన్ని ధరించింది. ఆ గర్భము గుండా లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. యేసయ్య జన్మించుటకు గాను మరియను ఒక ఛానల్గా ఎన్నుకున్నారు. ఆమె గర్భములో పరిశుద్ధాత్ముడు చేసిన కార్యమే ఆమెను ధన్యత్వంలోనికి నడిపించింది. కనుక ఏమంటున్నారంట, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరియము జీవితంలో ఎట్లాగైతే గొప్ప కార్యములు చేశాడో, ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, అటువంటి ఘనమైన కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలని, నూతనమైన విధానంలో నీ జీవితాన్ని మార్చాలని, దేవునికి ఇష్టమైన రూపంలో దేవుడిని ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తే నీవు ధన్యత్వంలోనికి నడిపింపబడుతూ ఉంటావు, నీవు ధన్యుడవుగా ధన్యురాలుగా చేయబడుతూ ఉంటావు. సర్వశక్తిమంతుడు నా జీవితంలో ఇటువంటి గొప్ప కార్యమును చేశాడు, ఈరోజు నేను ధన్యుడను ధన్యురాలనని నీవు అనేకులు ఎదుట సాక్ష్యము చెప్పే రీతిగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరియమ్మ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్పదైన కార్యము ఒక ధన్యతనిచ్చాడు, అదే ధన్యతను దేవుడు నీకు నువ్వు ఇవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. రోమియులకు రాసిన పత్రిక, రోమియులకు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. రోమియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, అక్కడ వ్రాయబడినటువంటి మాట, లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అబ్రహాము దేవుని నమ్మాడంట, అనగా యెహోవాను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. అబ్రహాము ఏ రకంగా అయితే నీతిగా ఎంచబడ్డాడు, ఆ నీతిగా ఎంచబడిన దానిని దేవుడు ఒక ధన్యతగా భావిస్తూ ధన్యతగా ఇచ్చాడు, ఒక ధన్యతనే అర్హతను ఇచ్చాడు, నీతిమంతునిగా చేశాడు. దేవుని నమ్ముకుంటూ వలనే అబ్రహాము నీతిమంతునిగా ఎంచబడ్డాడు అనే వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మరియా ధన్యురాలుగా చేయబడింది, అబ్రహాము నీతిగా ఎంచబడి ధన్యత్వంలోనికి నడిపించబడ్డాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ధన్యత్వంలోనికి నడిపించబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు కూడా ధన్యునిగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కార్యములు, సంతోషకరమైనటువంటి కార్యములు, సమృద్ధి కలిగినటువంటి కార్యములు, నీకు ఇష్టం, దేవుడు నిన్ను మెచ్చి నేను బహుగా ఆశీర్వదించే కార్యములు నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుడేమన్నాడు తెలుసా, ఆయన నమ్మకం ధన్యత్వంలోనికి వస్తే దేవునికి అర్హతనిస్తూ ఉన్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుడు వానికి ఇచ్చే జీతం ఎటువంటిదో తెలుసా, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. వానికి దేవుడు ఇచ్చే మొట్టమొదటి బహుమానం ఏంటో తెలుసా, చూడండి అక్కడ, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడంట. నీవు దేవుని నమ్ముకుంటే దేవుడే నీకు ఆశ్రయము, నా కొండ కోట ఆశ్రయము దేవుడే అని వాక్యం ఉంటుంది.
దేవుడే నీకు ఆశ్రయంగా ఉంటూ ఉన్నాడు. కీర్తనకారుడు మరొక మాట అంటూ ఉన్నాడు, ఏమనో తెలుసా? సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని ఉంటుంది కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటాడో వారు దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా, దేవుడే వారికి ఆశ్రయముగా ఉంటూ ఉన్నాడు. కనుక దేవుని దేవుడే నీకు ఆశ్రయముగా ఉంటే నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు. నీకు కొదివేముంటుంది? రోములకు రాసిన పత్రిక 8:31 తెలియజేయబడుతున్న మాట, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఇట్లుండగా ఏముందము, దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అవును, దేవుడు మన పక్షముగా ఉంటూ ఉండగా, దేవుని ఆశ్రయంలో మనం ఉంటూ ఉండగా, దేవుని ప్రసన్నతలో మనం ఉంటూ ఉండగా, దేవుని యొక్క బలమైనటువంటి రక్షణ కోటలో మనం ఉంటూ ఉండగా మనకు విరోధి ఎవడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు మన పక్షముగా ఉండి వ్యాజ్యమాడుతూ ఉండగా, నీ పక్షముగా నీ శ్రమల్లో నీ ఇక్కట్లో నీ బాధల్లో దేవుడు ఉండి నీ పక్షంగా పోరాడుచూ ఉంటే నీకు ఎదురాడుచున్న శత్రువు ఎవరైనప్పటికీ కూడా వెను తిరగవలసిందే. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు దేవుడే నీకు ఆశ్రయముగా ఉంటే, దేవుని పురములో నీవు ఉంటే దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఎంత చక్కని మాట, దేవుడే నీ పక్షంగా ఉంటానంటూ ఉన్నాడు, దేవుడే నీ పక్షంగా వ్యాజ్యమాడతానంటూ ఉన్నాడు, దేవుడే నీ పక్షంగా యుద్ధము చేస్తానంటూ ఉన్నాడు. యుద్ధము యెహోవాదే అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, గోజాడుతూ ఉంటే, మొర పెడుతూ ఉంటే దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షముగా నీ క్రియలను చేస్తూ ఉన్నాడు. నీ పక్షముగా నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడే దేవుని యొక్క ఆశ్రయంలో నీ ఉంటే దేవుడు నీకు ఒక బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవాయే వానికి ఆశ్రయముగా ఉంటానంటున్నాడు. యెహోవాయే వానికి ఆశ్రయము, నీ ఆశ్రయము దేవుడు. నువ్వు దేనికి కూడా భయపడన అవసరము లేదు, నువ్వు దేనికి కూడా దిగులు చెందన అవసరము లేదు. నీవు ఒకవేళ దేవుని ఆశ్రయములో ఉంటే నీ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? చాలా చక్కగా వివరించబడినది. చూడండి, యిర్మీయా గ్రంథం 7:8 ఎవరైతే దేవుని యొక్క ఆశ్రయంలో ఉంటారో, ఎవరైతే దేవుని నమ్ముకుని ఉంటారో వారి జీవితం ఎట్లా ఉంటుందో చూద్దాం. 7:8 వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉండును. ఎలా ఉంటాడంట? జలముల యుద్ధ నాటబడినటువంటి చెట్టు. జలముల యుద్ధ అనగా నీటి ప్రవాహము ఉన్నటువంటి చోట నాటబడిన చెట్టు ఎట్లా ఉంటుందండి? ఎప్పుడు పచ్చగా చక్కగా ఉంటుంది, గుబురుగా ఉంటుంది, పెద్దదిగా ఉంటూ ఉండదు. ఎందుకని అని అంటే దానికి కావలసినటువంటి నీటి పక్కనే అది నాటబడి ఉన్నది. దానికి అవసరమైనదల్లా ఒక చెట్టు ఎదిగింపబడాలి అంటే దానికి అవసరమైనదల్లా ఏమిటంటే నీరు, మట్టిలో నుండి సారము. ఈ రెండు ఒక చెట్టుకు కానీ ఒక మొక్కకు కానీ చాలా ప్రాముఖ్యమైనవి. ఈ చెట్టు ఎక్కడ నాటబడిందంటే ఎప్పుడు ప్రవహించే నీటి దగ్గర అది నాటబడి ఉన్నది. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెట్టుని గురించి వివరించినప్పటికీ కూడా చెట్టు ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. చెట్టుకు అవసరమైనదల్లా నీరు, మట్టిలో నుండి సారము. అలాగే నీకు ఏదైతే అవసరంగా ఉంటూ ఉన్నదో అది ఎప్పుడు కూడా నీకు సమృద్ధిగా దయచేయబడుతూనే ఉంటూ ఉన్నది. దేవుని యొక్క ఆశ్రయంలో నీవు ఉంటే నీకు అవసరమైనవన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తూనే ఉంటా ఉంటాడు. దాని ఆకు వాడదంట, దాని కాలం వచ్చినప్పుడు అది ఫలాలు ఇచ్చేదిగా ఉంటూ ఉన్నది. నీ జీవితము వాడిపోయినదిగా, ఎండిపోయినదిగా ఏ మాత్రము ఉండదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎప్పుడు కూడా చక్కగా ఫ్లరిషింగ్, బ్లెస్సింగ్ నీ జీవితంలో ఉంటుంది. ఆశీర్వాదకరముగా అభివృద్ధి చెందుతూ సమృద్ధిగా సంతోషంగా దేవుడిని జీవితం ఉంచుతానని దేవుడు అంటూ ఉన్నాడు. చూద్దాం ఇంకేమంటే రాయబడి ఉందో అక్కడ, వాడి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది ఎలా ఉందో తెలుసా? అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును.
అది కాలువల ఓరను ఏం చేస్తుందంటే దాని వేళ్ళను తన్నిపెట్టి ఉంచుతూ ఉన్నదంట. ఈ వాక్యమును మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నా. చెట్టు భూమి మీద నాటబడినది, దాని వేర్లు కింద నుంచి భూమిలో ఉన్న సారమును నీటిని తీసుకుంటూ ఉన్నాయి. ఈ చెట్టు చేసే పని ఏంటో తెలుసా? దాని వేళ్లను తన్నిపెట్టి ఉంచుతూ ఉన్నదంట. అది కాలువలలో ఎవరన్నా దాని వేళ్ళను ఏం చేస్తుందంట? తన్నిపెట్టి ఉంచుతూ ఉన్నదంట. అనగా స్టిక్ చేసి ఉంటుంది, హోల్డ్ చేసి ఉంటుంది, అనగా బలముగా గట్టిగా పట్టుకుని ఉంటున్నదంట. దేన్నో తెలుసా? నీటిని, భూమిలో ఉన్న సారాన్ని. నీరు దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. మట్టిలో ఉన్న సారము దేవుని యొక్క ప్రార్థనకు సాదృశ్యం. నీవు మట్టిలోనికి అనగా దేవుని యొక్క ప్రార్థనలో ఎంత బలముగా ఎంత లోతుగా అయితే ఎదిగింపబడుచూ ఉంటావో, వాక్యం అనేది నీ జీవితంలోంచి ఎంత ప్రవాహము కలిగి ఉంటూ ఉన్నదో, పైనున్న చెట్టు వల్ల నీ జీవితము బలము కలిగి ఉంటుంది. ఎప్పుడైనా సరే చూడండి, మొక్కగా ఉన్నప్పుడు దాని వేళ్ళు కొద్ది వరకే లోపలికి వెళ్తాయి. దాని వేళ్ళు లోపలికి చొచ్చుకొని పోయే కొద్దీ కూడా అది పైకి బలముగా ఎదుగుచూ ఉంటుంది. నీవు ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఆశీర్వదింపబడాలి, ఎత్తునకు ఎదిగింపబడాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని నీవు అనుకుంటే, ఈరోజు దేవుడు మర్మముతో కూడిన మాట నీకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటో తెలుసా? నీవు ఎంత ఎత్తునకు ఎదగాలో ముందుగా అంత లోతునకు దిగబడాలి. దేవుని వాక్యములోను దేవుని యొక్క ప్రార్థనలోను నీవు ఎంత లోతునకైతే దిగబడుచు ఉన్నావో, ఎంత బలమైన ప్రార్థన పరుడుగా నీవు ఉంచి ఉన్నావో, ఎంత బలముగా దేవుని యొక్క వాక్యం నీవు ధ్యానిస్తూ ఉన్నావో, దానికి తగిన రీతిలో దేవుడిని హెచ్చిస్తూ ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. పైన చెట్టు మాత్రమే మనకు కనిపిస్తూ ఉండదు, కానీ లోతునకు వెళ్ళినట్టు వేర్లు మనకి కనిపించవు. చాలామంది కొంతమంది బయట వారు ఆశీర్వదిస్తూ ఉంటారు, ఏమన్నానంటే వీరు పచ్చగా ఉండాలి, వీరు ఫలవంతంగా ఉండాలి అని ఆశీర్వదిస్తూ ఉంటారు. నీవు పచ్చగా ఉండాలి అన్నా, ఫలభరితంగా ఉండాలి అన్నా, నీ పునాది లోతునకు బలముగా వేయబడకపోతే, వాక్యము అనే నీరు చేత కట్టబడకపోతే, ప్రార్థన అనేటువంటి మట్టిలోంచి స్థానముని జీవితంలో లేకపోతే, నీ ఆత్మీయమైన జీవితం కుళ్ళిపోతూ ఉన్నది. ఎప్పుడు కూడా ప్రతిరోజు మనము మన శరీరమును మనం పోషించుకుంటూ ఉన్నాం. చక్కగా ఉదయకాల సమయంలో తింటూ ఉన్నాం, మధ్యాహ్నకాల సమయంలో తింటూ ఉన్నాం, సాయంకాల సమయంలో తింటూ ఉన్నాం. మనం తినటం ద్వారా మన యొక్క శరీరము పోషించబడుతూ ఉన్నది. మనం మన శరీరమును పోషించుకోవటం వలన మన శరీరము శక్తి పొందుకుని పనులను చేసుకుంటూ ఉన్నాం. అదే సమయంలో అదే శరీరంలో దేవుడు నీలో పెట్టిన ఆత్మ ఉన్నది అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని యొక్క ఆత్మ నరుల్లో దీపము అని వాక్యం సెలవిస్తున్నది. నీలో దేవుడు తన ఆత్మను ఉంచి ఉన్నాడు, దానికి సరిపడా ఆహారాన్ని పెట్టగలుగుచి ఉన్నావా? నీలో ఉన్న ఆత్మను పోషించగలుగుచి ఉన్నావా? నీలో ఉన్న ఆత్మను ప్రతిరోజు బలపరచగలుగుచి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యము నీ జీవితం నుంచి ప్రవహిస్తూ ఉండగా, వెదజల్లబడుతూ ఉండగా, వాక్యాన్ని అనుసరించి నీవు జీవించగలుగుతూ ఉన్నావా? ఆ వాక్యం పట్ల నువ్వు శ్రద్ధను ఉంచగలుగుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను లోతైన అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. నీవు వేళ్ళవలే లోతునకు ఎంతవరకు వెళ్తావో అంతవరకు నువ్వు హెచ్చింపబడుతూ ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. చూద్దాం ఇంకేమన్నా రాయబడి ఉందాం. అతడు నీటి కాలువల యోరను దాని వేళ్ళు తనను వ్యక్త కలిగినను, అది భయపడదంటండి. దానికి వ్యక్త పుట్టినా సరే అది భయపడదు. చాలా చక్కని మాట అక్కడ రాయబడి ఉంది, చూడండి. దాని ఆకు పచ్చగా ఉన్నను, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్షము లేని సంవత్సరమున చెట్టుకు వర్షం అనేది చాలా అవసరం. ఆ వర్షము లేకపోయినా సరే అది చింతపడదంట, కాపు మానదంట. నీ జీవితంలో ఎదురాడుతూ ఉన్నా సరే, అనేకమైన అప్పులు నేను ఎదురాడుతూ ఉన్నా సరే, నీకు రావలసినవి నీవు రాకపోయినా సరే, నీకు అందవలసినవి నీ జీవితంలో అందకపోయినా సరే, నీవు ఏం చేయాలో తెలుసా? దేవుని సందులో చింతపడన అవసరం లేదు, బాధపడన అవసరం లేదు, కానీ సంతోషపడు. వాక్యము తెలియజేస్తున్నది, ఆనందించుడి. మరలా చెప్పుదును,
ఆనందించుడి. ఎందుకనో తెలుసా? దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఎదురవుతున్న బాధలను బట్టి, శ్రమలను బట్టి, ఇక్కట్లను బట్టి, అప్పులను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీవు ఏమాత్రం కూడా చింతపడన అవసరము లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను కాపు మానిపే దాంట్లో ఉంచట్లేదు, కానీ ఫలభరితంగా దేవుడు ఉంచాడు. ఫలభరితంగా దేవుడు నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవుడు మార్చుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యం నీకు తెలియజేస్తున్న మాట యెరెమియా గ్రంథము 7వ అధ్యాయం 17వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో నుంచి, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడంత. నీవు ధన్యత్వంలోనికి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడే నీకు ఆశ్రయముగా ఉండటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. దేవుని ఆశ్రయంలో నీకు వస్తావా? దేవుని ఆశ్రయంలో నీకు వస్తే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలై నీవెప్పుడు చక్క పచ్చగా ఫలభరితంగా అనేక మందికి ఆశ్రయమును కల్పిస్తూ నీ ఉంటావు. చెట్టు చక్క చల్లటి గాలి ఇస్తుంది, అనేక మందికి ఫలాలు ఇస్తూ ఉన్నది. ఒక్క విత్తనమే కానీ అనేక మందికి ఫలాలు ఇస్తూ ఉన్నది, అనేక మందిని తృప్తిపరుస్తూ ఉన్నది. యెహోవా ఆశ్రయంలో ఉంటే దేవుడు నిన్ను అట్టి రీతిగా ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. అనేక మందికి ఆశీర్వాదం ఒక కర్తగా, అనేక మంది నీ దగ్గర ఆదరణ పొందే రకంగా, అనేక మంది నీ చేత సహాయం పొందే రీతిగా దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వస్తావా? దేవుని నమ్ముకొని ఆయన బిడ్డగా జీవిస్తావా? నేకార్సైన నీతిమంతునిగా దేవుని నీవు నమ్మకత్వం కలిగి జీవిస్తే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు పరలోక రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. అటు కృపా దేవుని దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమును సకలాశీర్వాదములకు కారణభూతమైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజున ఈ వాక్యమును ప్రభువా మీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరైతే ఈ వాక్యంని విన్నారు వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించి యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అన్న వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలోనూ నెరవేర్చను. యెహోవా వారికి ఆశ్రయముగా ఉంది. ఎంతమంది అయితే ఆశ్రయము లేక, ఆదరణ లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారో వారందరికీ ఇప్పుడే మీ ఆశ్రయంను కల్పించమని. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ప్రతి ఒక్కరి జీవితం వారి కుటుంబాలు ఫలించెడివిగా ఉండినట్లుగా సహాయమును దయచేసి, ఎవరు ఏ అవసరత కలిగి ఉన్నారో అవసరతలను యేసు నామములో తెర్చబడినట్లుగా కృప చూపించమని, ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉండేలా మాకు తెలియచేయండి. మేము మీ కొరకే ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాం. అనేక మంది మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ ఉన్నారు. వారి నిమిత్తమే ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో కలిగినటువంటి కార్యములను బట్టి సాక్ష్యరూపంలో మాకు తెలియజేయడం మాకెంతో సంతోషం. ఇంకొన ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మిమ్మల్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినగాక. ఆమేన్.